కరోనాపై రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో తీసుకున్న చర్యలు మరింత వేగవంతం చేసేందుకు తన వంతు కృషిలో భాగంగా అబక సిఓ ఆర్వీఎస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ రమేష్ 10,116,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డికి అందజేశారు. ప్రొద్దుటూరులో ఈ మొత్తంతో అత్యవసర చర్యలు చేపట్టేందుకు వినియోగించాలని ఆర్వీఎస్ రమేష్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేస్తున్న కృషికి స్థానికంగా మద్దతు తెలుపుతూ వైసీపీ పార్టీ శ్రేణులుగా ముందుకు రావడం ఎంతో అభినందించదగ్గ విషయమన్నారు. 11వ వార్డు అభ్యర్థి బీసీ చైర్మన్ అభ్యర్థి ఆర్ రమేష్ ఇంత పెద్ద మొత్తం మున్సిపాలిటీలో సహాయ చర్యల కోసం ఆర్థిక సహాయం అందించడం గొప్ప విషయమన్నారు. ఆర్వీఎస్ ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలు చేస్తూ కరోనా కట్టడి కోసం మొత్తం యంత్రాంగం పనిచేస్తుందని మున్సిపాలిటీలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎమ్మెల్యే ఆశయాలకు అనుగుణంగానే ఆయన చేపడుతున్న చర్యలకు అనుగుణంగానే ఈ 10,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నామని ఆయన వివరించారు. అంతేకాక ప్రొద్దుటూరులో కరోనాపై పోరాటంలో భాగంగా ఈ సమస్య పరిష్కారం అయ్యే వరకు రాచమల్లు ఎమర్జెన్సీ ఫోర్స్ పేరుతో ఒక వెబ్సైట్ ను ఏర్పాటు చేసి ప్రత్యేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని రమేష్ చెప్పారు. 11వ వార్డులో సోమవారం నుంచి 1,200 ఇళ్లకు నిత్యావసర వస్తువులను 2 విడతలుగా ఏప్రిల్ 14వ తేదీ వరకు అందించేందుకు అన్ని ప్యాకెట్లను సిద్ధం చేసినట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే మాస్కులు శానిటైజర్లు పంపిణీ చేశామని, పట్టణంలో పారిశుద్ధ్య పనులు చేస్తున్న కార్మికులందరికీ 4 రోజులుగా టిఫన్ భోజన సదుపాయాలను 4 డివిజన్లలో పనిచేస్తున్న వారికి అందిస్తున్నామని ఆయన వివరించారు. ప్రభుత్వం 100,000 కోట్ల రూపాయలు పెట్టేదాని సంసిద్ధి ఉన్నప్పటికీ స్థానికంగా కూడా మద్దతు అనేది చాలా అవసరం. ఆర్థికంగా ఏ ప్రభుత్వానికైనా కష్టం వచ్చినప్పుడు ప్రజల వైపు నుంచి దాతృత్వ హృదయం కలిగిన వారి వైపు నుంచి ఆర్థిక మద్దతు ఉన్నప్పుడే సమస్యను ఈజీగా పరిష్కారం చేయగలుగుతారు. అందుకే ఈనాటి ఈ సమస్యలో కూడా ప్రొద్దుటూరు పట్టణానికి సంబంధించి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రేమించే శ్రేయోభిలాషులు, పార్టీకి సంబంధం లేకుండా ఉండే దాతృత్వ హృదయం కలిగిన ఎంతోమంది మంచి మనుషులు ఆర్థికంగా సహాయపడుతున్నారు. 1,000 రూపాయలు ఇచ్చేవారు ఉన్నారు, 10,000 ఇచ్చేవారు ఉన్నారు, 20,000 ఉన్నారు, 1,00,000 ఉంటారు. ఇచ్చిన వాళ్ళందరినీ కూడా మీ ద్వారా విడుదల చేస్తూ ఉన్నాం. అదే నేపథ్యంలో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు 11వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేసిన సోదరుడు రమేష్ 10,00,000 రూపాయలు నా ద్వారా ప్రజలకు ఖర్చు చేయమని చెప్పి ఇవ్వడం జరిగింది. పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయాన్ని కరోనా వ్యాధి నిరోధనకు ఇచ్చినందుకు తమ్ముడు రమేష్ను మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ ఉన్నా. మున్ముందు కాలంలో కూడా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన తమ్ముళ్ళందరూ కూడా బాసటగా నిలబడతారు. పూర్తిగా ఈ వ్యాధినే కాదు, ఏ కష్టం వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కష్టాన్ని అధిగమించేదానికి, ప్రజలకు అండగా నిలబడేదానికి ఆయన మనుషులుగా మేమందరం ఎప్పుడు కూడా సంసిద్ధమే ఉంటాం. నేను మనస్ఫూర్తిగా రమేష్ను అభినందిస్తాను. కోవిడ్ కరోనా వైరస్ గురించి మనందరికీ తెలిసింది. ఇప్పుడు ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు కానీ, కమిషనర్ గారు కానీ, డిఎస్పీ గారు కానీ, మున్సిపల్ సిబ్బంది కానీ, డాక్టర్స్ కానీ, ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు అందరూ ఈ వాతావరణంలో కూడా రోడ్డుపైనకు వచ్చి ఈ దీని గురించి అవేర్నెస్ ఇస్తూ మనం అందరం ఇండ్లలో ఉండాలని చెప్పి నియంత్రకు పోరాడుతున్నారు. సో వాళ్ళకి అందరికీ పదాభివందనాలు అన్న ముందు. ఈ కరోనా వైరస్ నియంత్రణకు నా వంతు సహాయంగా ఈరోజు మన ప్రొద్దుటూరు మున్సిపల్ ఫండ్కు మన ఎమ్మెల్యే గారి చేత 10,116,000 రూపాయలు ఇవ్వడం అవుతుంది. మొత్తం 10,00,000 ఈ ప్రొద్దుటూరు పురపాలక సంఘానికి నేను మా అబకస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆర్వీఎస్ ట్రస్ట్ తరఫున ఎమ్మెల్యే గారి చేతికి అందజేయడం అవుతుంది. ఇంతేకాకుండా మన ప్రొద్దుటూరు పురపాలక సంఘం వర్కర్స్కి అందరికీ గత 3-4 రోజుల నుంచి భోజనాలు పెడుతున్నాము. వచ్చే సోమవారం నుంచి 11వ వార్డులో ఉన్న ప్రజలందరికీ నిత్యావసర సరుకులన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఇది కాకుండా మేము కొంచెం కొత్తగా రాచమల్లు ఎమర్జెన్సీ ఫోర్స్ అని ఒక వెబ్సైట్ లాంచ్ చేస్తున్నాము. ఈ రాచమల్లు ఎమర్జెన్సీ ఫోర్స్ ఏంటంటే, ఎప్పుడైనా సరే యువత అవసరమైనప్పుడు దీంట్లో అందరూ రీసెర్చ్ చేసుకుంటారు. ఇప్పుడు కరోనా వైరస్ గురించి సోషల్ మీడియా ద్వారా, అంటే వాట్సాప్ కానీ ఫేస్బుక్ కానీ, టెక్నాలజీ వారితో అవేర్నెస్ ఇస్తున్నాము.
ఇంకా ఫ్యూచర్లో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా దీంట్లో రాచమండ్రిలో ఎమర్జెన్సీ ఫోర్స్ అంటే రాచమండ్రిలో ఆర్మీ మాదిరి ఇక్కడ దీంట్లో రిజిస్టర్ చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చి పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఈ వెబ్సైట్ వచ్చే 3-4 రోజుల్లో ఎమ్మెల్యే గారి ద్వారా మేము లాంచ్ చేస్తున్నాము. ముఖ్యంగా ఈ 10 లక్షల ఫండ్ వేయడం ఎందుకంటే ఈ కరోనా వైరస్ నియంత్రణకు మన తరపున మనం ఏదైనా ముందుకు వచ్చేస్తే ఇక్కడ ఉండే ప్రజలకందరికీ ఉపయోగపడుతుంది అనేసి మా ఆర్వీఎస్ ట్రస్ట్ అబకస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ తరఫున మేము ఇది ఇస్తున్నాము.